హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురువాయూర్ కేరళలోని పవిత్రమైన విష్ణు క్షేత్రం ఇది త్రిశూర్ జిల్లాలోని పట్టణం దక్షిణ ద్వారకగా పిలువడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు గురువాయిరప్పన్ అనే పేరుతో కొలవబడతాడు నాలుగు చేతుల్లో పాంచజన్య శంఖం సుదర్శన చక్రం కౌమోదకం పద్మాలయాలు ధరించి తులసి మాలలతో ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం గురువాయూర్ కేరళలోని త్రిసూర్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్ ఉన్ని కన్నన్ గురువాయిరప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టకు ముఖ్య కారకులు గురువాయువులు కాబట్టి ఈ ఊరిని గురువాయూరు అని నిర్ణయించారు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్యమైంది ఈ విగ్రహాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఆరాధించారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి పాతాళ శిలతో తయారైన విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మకిచ్చాడని ఆయన దాన్ని సంతానం కోసం తప్పిస్తున్న సూతపాశ ఋషికి ప్రసాదించాడని ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడని తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడని పురాణాలు స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవును పిలిచి త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందని అప్పుడు ఈ విగ్రహం నీళ్లల్లో తేలుతుందని దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమని చెప్పాడని పురాణ ప్రతీతి ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం ఆ కోనేరే నేటి రుద్రతీర్థం గురువు వాయువు ఇద్దరు కలిసి ప్రతిష్ఠించడం వల్ల ఈ ప్రాంతం గురువాయురుగా ప్రసిద్ధి చెందింది తర్వాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడి నుంచి సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్ళిపోయాడంటారు అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మామియూర్ మొదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారని తర్వాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారంటారు గురువాయురప్ప బాలకృష్ణ రూపంలో భక్తులకి అర్చకులకి కళల్లో కనిపించి వాళ్ల తప్పప్పుల్ని విప్పి చెప్పిన వైనం గురించిన గాథలు ఎన్నో ఉన్నాయి ఆయన గురించి భక్తులు పురాణ ఇతిహాసాలు చెప్పేవన్నీ ఒకే ఎత్తు కవితాత్మకంగా కృష్ణుణ్ణి కీర్తిస్తూ నారాయణ భట్టాతిరి రాసిన నారాయణీయం మరో ఎత్తు పదహారవ శతాబ్దంలో జన్మించిన నారాయణ భట్టాతిరి పదహారేళ్లకే వేదశాస్త్రాలు అవబోషణ పట్టాడు ఇరవై ఏళ్లకే పక్షవాతం నొప్పులతో బాధపడ్డాడు ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో గురువాయూరప్ప పాదాల చింత చేరాక స్వస్థత చేకూరడంతో మహావిష్ణువు అవతారంగా కృష్ణుణ్ణి స్తుతిస్తూ నారాయణీయం రచించారట గజరాజుల ప్రస్తావన లేని గురువాయురిని ఊహించలేం ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్ కేశవన్ల గురించిన గాథలెన్నో ఎత్తుగా స్వభావంతో ఉండే పద్మనాభన్ జీవించి ఉన్నంత వరకు స్వామి సేవలోనే గడిపిందట పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అది చనిపోయినప్పుడు స్వామి నుదుట ఉన్న గంధం బొట్టు రాలి పడిపోయిందట పద్మనాభన్ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కేశవన్ అచ్చం దానిలాగే స్వామిని సేవించేదట తిడాంబుని ఎక్కించినంతసేపు భక్తితో ముందుకాలని ఎత్తుపెట్టుకునే ఉండేదట అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించిందట ఆలయానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటలోనే దేవస్థానానికి చెందిన ఏనుగుల శాల ఉంది అందులో సుమారు యాభై ఏనుగుల వరకు ఉంటాయి ఇందులో కేశవన్ విగ్రహం కూడా ఉంది ఇక్కడ జరిగే కుంభ ఉత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు జరుగుతాయి అవి చూసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివస్తారు సో ఇన్ని విశేషాలున్న ఈ గురువాయూరప్పన్ ఆలయం గురించి మీకు మంచిగా అనిపించిందా చక్కగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఆ శ్రీకృష్ణుడి పేరు మీద కామెంట్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి